నా పేరు కేశవాతి, మా ఆయన పేరు మునిశేషారెడ్డి. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. ఫస్ట్ భార్య ఉందని మాకు తెలీదు, కేసు అయింది. వాళ్ళ భార్య పిలిపించింది, నాకు నువ్వే కావాలని నాతో వచ్చినాడు. వచ్చిన తర్వాత నన్ను హెరాస్ చేయడం మొదలు పెట్టినాడు. మేము వేరే ఫ్రెండ్ అకేషన్ లో కలిసి మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఈ వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా కొడుతున్నాడు, ఈ విధంగా తిడుతున్నాడు. అదేమంటే ప్రేమ అంటాడు. నాకు ఏం న్యాయం కావాలంటే, నాకు అబ్బాయి వచ్చి నన్ను ఏం చేయను అనే ప్రొటెక్షన్ కావాలా. ఈ విషయంలో మాకు సాగర్ సార్ చాలా హెల్ప్ చేసినాడు, చేయకుండా ఏం పోలే. కేసు కడతా అన్నారు సార్, వాళ్ళు కూడా ఏం చేస్తారు, బెయిల్ ఇస్తారు, బెయిల్ తీసుకుంటాడు, వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మోళ్ళు మాకు సంబంధం లేదంట అన్నారు, మళ్ళీ పిలుచుకుంటా అన్నారు. వాళ్ళ అమ్మోళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. సో వాడిని వాళ్ళు పిలుచుకోకూడదు, నేను పిలుచుకోకూడదు, ఇంకోసారి ఇట్లా ఎవరికీ జరగకూడదు. నాకే కాదు, నాకు ఆ ప్రొటెక్షన్ కావాలా. నాతో పాటు మా అమ్మని కూడా చాలా హెరాస్ చేస్తాడు. ఎవరు ఫోన్ చేసినా నువ్వేం చేయలేవు, నన్నేం చేయలేవు, నన్నేం చేయలేవు. సో అతన్ని పిలుచుకొని వచ్చి కేసు కట్టో ఏదో ఒకటి కట్టో అతన్ని కంట్రోల్ చేయాల. మేము బయట ఉంటే బతకలేము, వాళ్ళు హెల్ప్ చేస్తే తప్ప మేము బతికే పొజిషన్లో లేము. నిన్న రాత్రి నుంచి పోలీస్ స్టేషన్ బయటే ఉన్నాం. డిఎస్పీ గారిని కలిసే కానీ వెళ్ళినా, డిఎస్పీ గారు లేరు, మీటింగ్లో ఉన్నారో ఏదో ఊరికి వెళ్ళారో చెప్పారు. ఆ తర్వాత ఇలాగ మెసేజ్లు పెడుతూనే ఉంటారు. మా అమ్మని ఇట్లా కొట్టినాడు, అట్లా కొట్టినాడు, అది ఇది అని కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, మమ్మల్ని హెరాస్ చేస్తుంటాడు. మాకు అతని నుంచి ఏం అవసరం లేదు, మాకు ప్రొటెక్షన్ మాత్రమే కావాలా. అదే అనే కాదు, నా మీద రకరకాల ఆరోపణలు చేస్తాడు. హండ్రెడ్ డైల్ చేస్తే వాళ్ళు వచ్చే లోపల కొట్టి వెళ్ళిపోతాను. ఇప్పటికి 30 సార్లు 100 డైల్ చేసినాను. ఇదే స్టేషన్ లో 1 టౌన్ లోనే కంప్లైంట్ ఇచ్చినాను. ఇదే సాగర్ సారే కేసు కట్టించి మాకు ఎంతో హెల్ప్ చేసినారు. మీరు ఒక్కసారి చూడండి ఆ కేసు, ఎఫ్ఐఆర్ నెంబరు అన్ని ఇదిగో. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న మాకేం సంబంధం లేదన్నారు. నా రికార్డింగ్ ఉంది. మళ్ళా వాళ్ళే వచ్చి సంబంధం లేదన్న వ్యక్తులు ఇడిపించుకొని పోయినారంటే నా పైన వాళ్ళు ఎటువంటి దాడి చేయాలని ఫిక్స్ అయినారు. అది నాకు బాగా అర్థమవుతుంది. వాళ్ళని పిలిపించి విచారణ జరిపి నాకు ఏదో ఒక న్యాయం చేయమని చెప్పి నేను అడుగుతాను. నా జోలికి రాకుంటే నాకు ఇంకేం అవసరం లేదు. అతను నాకు ఇంకా లైఫ్ లో ఫోన్ చేయకూడదు, ఎప్పుడే కానీ మెసేజ్ పెట్టకూడదు. అతను లైవ్ లో వచ్చి నేను చెయ్యాలని చెప్పాలి, అంతేనా? అంతకుమించి నాకు ఇంకేం అవసరం లేదు.